స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్ళు గడుస్తూ ఉంది. ఈ 4.5 ఏళ్ల కాలంలో విద్యారంగాన్ని అనేక విధానాల పేరుతో పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన అమలు చేస్తున్నటువంటి పథకాల్లో కూడా కోతలు విధిస్తూ ఉన్నారు. అమ్మఒడి పేరుతో ఈరోజు అందరికీ పెద్ద ఎత్తున అమ్మ ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. కానీ ఎన్నికల సందర్భంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఒకరికి మాత్రమే పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఈరోజు విద్యాదీవెనలో కోతలు విధిస్తూ ఉన్నారు. వసతి దీవెన 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి 10,000 రూపాయలు అమలు చేస్తూ ఉన్నారు. పథకాలు కోతలు విధిస్తూ ఉంటే మరో ఒక విధానాల పేరుతో పెద్ద ఎత్తున విద్యని వినాశకరమైనటువంటి విధానాల వైపు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు పాఠశాలను మూసేస్తూ ఉన్నారు. ఈరోజు నాడు నేడు పేరుతో అందంగా తీర్చిదిద్దామని ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. కానీ అందంగా తీర్చిదిద్దినటువంటి పాఠశాలన్నీ పిల్లలు తగ్గి ఈరోజు మూతపడ్డానికి సిద్ధంగా ఉన్నాయి. 3, 4, 5 తరగతులు విలీనం వల్ల ఈరోజు డిగ్రీలో అడ్మిషన్స్ పడిపోతా ఉన్నాయి, ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ పడిపోతా ఉన్నాయి. ఇంజనీరింగ్ చదువుకోవడానికి ఇతర రాష్ట్రాలకు విద్యార్థులు వలస వెళ్ళిపోతూ ఉన్నారు. హాస్టల్లో అధ్వానంగా తయారైపోయినాయి. కనీసం హాస్టల్లో విద్యార్థులు అందరూ ఆకలి కేకలేస్తూ ఉన్నారు. కనీసమైనటువంటి మరుగుదొడ్లు, మంచినీళ్ళు, ఇతర సదుపాయాలు కూడా కనీసమైనటువంటి సదుపాయాలు ఈరోజు హాస్టల్లో లేనటువంటి పరిస్థితి. ఈరోజు పెరిగిన విపరీతంగా సమాజంలో ధరలు పెరిగితే ఆ ధరలు పెరిగిన అనుగుణంగా ఈరోజు మెస్ ఛార్జీలు పెంచాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈ సమస్యలే మాట్లాడకుండా ఈరోజు అసెంబ్లీలో నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నేను దొంగ అంటే నువ్వు దొంగ అనేటువంటి పద్ధతులు ఈరోజు అన్ని పార్టీలు వ్యవహరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఇప్పటికే SFI ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద నిన్న రోజున చెలవు కలెక్టరేట్లు కూడా పిలిపోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విజయవంతంగా కలెక్టరేట్లు జరిగినాయి. ఇప్పటికి కూడా కనీసం విద్యాశాఖ మంత్రులు లేదంటే ఇతర మంత్రులు లేదంటే అక్కడ స్థానిక అధికారులు విద్యార్థులను పిలిచి మీ సమస్యలేంటి కనీసం మాట్లాడినటువంటి దాఖలాలు. అందుకనే ఈరోజు SFI రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరినీ సమీకరించి ఈ 30వ తారీఖున చెలో విజయవాడ కార్యక్రమాన్ని పిలుపునిస్తా ఉన్నాం. వేలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి కదిలి భాగస్వామ్యం కావాలని, మన సమస్యలు పరిష్కరించుకుందాం రండి అంటూ SFI పిలుపునిస్తూ ఉంది. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతా ఉంది. ఈరోజు విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఈ 30వ తారీఖున చలో విజయవాడ పిలిపివ్వడం జరిగింది. విద్యారంగంలో అనేక సమస్యలు ఈరోజు మనం ఎదురవుతూ ఉంది. ఈరోజు పీజీ నుంచి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, వైసీ ప్రభుత్వం ఈరోజు 4 ఏళ్ల కాలం అవుతూ ఉంది. కానీ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తి విఫలమైంది. ఈరోజు పీజీ చదువుకునే విద్యార్థులకి 1 రూపాయి కూడా 2019 నుంచి 1 రూపాయి కూడా స్కాలర్షిప్ ఇవ్వట్లేదు. ఈరోజు పెరిగిన ధరలకు సంక్షేమ హాస్టల్లో ఉన్న విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని SFIగా భారత విద్యార్థి ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని, ఈరోజు అనేక సమస్యలు పరిష్కరించాలని చలో విజయవాడ పిలిపివ్వడం జరుగుతుంది. వేలాదిగా విద్యార్థులు పాల్గొని ఈరోజు జయప్రదం చేయాలని కోరుతాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనకి విద్యారంగాన్ని తీర్చిదిద్ది ఇంకా నాణ్యమైన విద్యను LKG టు పీజీ వరకు ఫ్రీగా చదివిస్తూ ఉంటున్నారు. కానీ 3.5 క్లాసులు విలీనం చేశారు. దానివల్ల డ్రాప్అవుట్స్ పెరిగిపోయినాయి. ఇంటర్మీడియట్ విద్య లేదు, పీజీ 77 జీవో తెచ్చి పీజీ స్కాలర్షిప్ పెట్టేశారు. దానివల్ల పీజీ చదువుకునే పరిస్థితి లేదు. ఈరోజు హాస్టల్లో పరిస్థితి చూస్తే దోమలు పడితే విద్యార్థులు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం బాగోట్లేదు. స్కూల్స్లో చూస్తే త్రాగునీరు తాగడానికి ట్యాప్సే లేవు, గోడలు లేవు. టీచర్స్ భర్తీ చేయాలంటున్నాం. టీచర్ పోస్టులు ఇప్పటివరకు భర్తీ చేయలేదు. సో ఖాళీగా ఉన్న అన్ని టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. అన్ని 3, 4, 5 క్లాసెస్ విలీనం ఆపాలని చెప్పి ఈరోజు SFIగా డిమాండ్ చేస్తున్నాం. నిన్న కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు, విజయవంతమైంది. అలానే స్టూడెంట్స్ అందరిని సమీకరించి 30వ తారీఖున చలో విజయవాడ ప్రోగ్రాం నెరవేర్చిన దీన్ని అందరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను.